జిల్లా మూలుగు మండలం బైలాంపూర్ టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి దుంబాల లింగారెడ్డి, టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి జయమ్మ అర్జున్ గౌడ్ మామిడాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు భూపాలరెడ్డి, కమ్మరి సత్తయ్య, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రచారంలో పీఏసీఏ చైర్మన్ జాంగీర్ బై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాదేశిక ఎన్నికల్లో మండలంలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోకుండా అభివృద్ధి చేసే టీఆర్ఎస్ కు అండగా నిలవాలన్నారు. మన మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, ఒక జడ్పీటీసీ స్థానం ఉన్నది. 10కి 10 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానాన్ని బ్రహ్మాండమైన అఖండ మెజార్టీతో గెలిపించి యావత్ మన మెదక్ జిల్లాలనే, పాత మెదక్ జిల్లా అనుకుని కొత్త సిద్దిపేట జిల్లాలో అత్యంత మెజార్టీతో 10 ఎంపీటీసీలను, జడ్పీటీసీని గెలిపించి ఎదుటి ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్ రాకుండా చేస్తాం. ఈ విధంగా ప్రజలందరూ ముఖ్యమంత్రి గారు ఎంబడే ఉన్నారు, కారు గుర్తుగా ఉన్నారు అందరూ. ఇవ్వాల మాటలు నమ్మవద్దు. ఎవరైనా ఇస్తే 500 రూపాయలు ఇస్తే మన డబ్బులే, అవి తీసుకోవాలి, మంచిగా జైల్లో పెట్టుకోవాలి, మనం చేసే పని చేయాలి. మన బతుకులు మంచిగా కావాలంటే మనం కారు గుర్తుకు ఓటేసుకోవాలి. మీరందరూ కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన